సికింద్రాబాద్ ప్రజలను ఉత్సాహంగా ఆనందంగా సకుటుంబంతో ఎంజాయ్ చేయడానికి విచ్చేసింది వింటర్ ఉత్సవ మేళా ఎగ్జిబిషన్. ఇప్పుడు జింకానా గ్రౌండ్లో సోమవారం సాయంత్రం 5:30 ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆర్గనైజర్ మీర్జా రఫీక్ బేగ్ మాట్లాడుతూ, చాలా కాలం తర్వాత మీ ముందుకు 200 స్టాళ్లతో 20 అమ్యూజ్మెంట్ రైడ్స్, అన్ని రాష్ట్రాల్లోని ప్రముఖ కళాకారులు తయారు చేసిన హస్తకళలు, చేనేతలు, కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్, రాజస్థాన్ డ్రెస్సెస్, హర్యానా హ్యాండ్ లూమ్స్, కాశ్మీరీ సూట్స్, లెదర్ బ్యాగ్స్లతో పాటు జూట్ బ్యాగ్స్ పలు తినుబండారాల్లో ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రోబోటిక్ ఎనిమల్స్ ప్రదర్శన ఇందులో అందరినీ ఆకట్టుకుంది. అన్ని రకాల జంతువుల సమూహాలు ఇందులో వాటి స్వరాలతో కనువిందు చేయనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ హోంశాఖ మంత్రి మహ్మద్ అలీ పాల్గొన్నారు. యానిమల్ పార్క్ని కంటోన్మెంట్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే జి సాయన్న ప్రారంభించారు. అమ్యూజ్మెంట్ పార్క్ని ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్, అజిత్ రెడ్డి, ఐడిఎస్ సిఇఓ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మెంబర్స్ విజయ్ కుమార్, బాలన్ నాయర్ సిఇఓ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మస్కటీ డైరీ ప్రొడక్ట్స్ మేనేజ్మెంట్ డైరెక్టర్ జనాబ్ మన్నన్, రాష్ట్ర బీజేపీ మైనార్టీ మోర్చా జనాబ్ అలీల్, మార్కెట్ చైర్మన్ టీమ్ ఎం శ్రీను, ముంపడి గోపాల్, నరేష్, అజయ్ యాదవ్ ఇతరులు పాల్గొన్నారు. వారి విషయంలో శ్రీకారాలు సంతోషం మాజీ చైర్మన్ శ్రీనివాస్ గారు అంటే తాజా మాజీ మరి మాజీ గోపాల్ అదేవిధంగా ఇక్కడ ఇది నియోజిస్తున్నటువంటి సోదరులు మన రఫీక్ బేగ్ గారు, మిర్జా రఫీక్ బేగ్ గారు చాలా ఆయన టీం మొత్తం సోదరులు ఉంటారు. ఫ్రెండ్స్ వచ్చి చాలా మంచి కార్యక్రమం మాకు సెకండ్ కంటోన్మెంట్ ఏరియా జిమ్ఖానా గ్రౌండ్కి తీసుకురావడం మాకు చాలా ఆనందం కలిగింది. వారు హరిబాల్ నివాడా మనం చూస్తే ఈ సంవత్సరం వాళ్ళ ఫ్రెండ్ వారు ఇంత మంచి కార్యక్రమం జరిగింది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. దీంట్లో అనేక రాష్ట్రాల నుంచి వివిధ రకాలుగా వస్తువులు హ్యాండ్లూమ్స్ వస్తున్నారు. ఏది కావాలన్నది మన అన్ని ఏరియాలో నుంచి వచ్చిన వస్తువులు ఇక్కడ లభిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరి నుంచి గొప్పగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి హైదరాబాద్లో బిజినెస్ ఎక్కువ నడుస్తుంది. ఇండియాలో అంటే నెంబర్ వన్ అంటే హైదరాబాద్ తెలంగాణ ఎక్కువ ఉంది. చాలా మంచి అంటే డే బై డే ఇంప్రూవ్ అవుతున్నారు. పర్యటించడం ఎక్కువ అయింది మన దగ్గర. ఈరోజు ఈ వెంటర్ ఉత్సవ మేళా ఇనాగ్రేషన్ చేశారు. నేను మా ఫారూక్ భాయ్ గారు, మా ఎమ్మెల్సీ గారు, ఈ రఫీక్ సాబ్ గారు అందరూ నా టీం ఉన్నారు. మొత్తం ఇది 45 డేస్ మేళా ఉంది. చాలా క్వాలిటీ బాగా ఉంది ఇక్కడికి. కలకత్తా సాడీస్ ఉండాలి ఉంది ఇక్కడికి. హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ఉంది, చాలా షాప్స్ ఉంది ఇండస్ట్రీకి. ఇక్కడ కాశ్మీర్లో అంటే అక్కడ కన్యాకుమారితో వచ్చిన అందరూ ఇక్కడ స్టాల్ పెట్టేసింది. చాలా ఎక్స్ప్రెస్ చాలా బాగా ఉంది. సెంటర్ ప్లేస్ ఉంది. అది చాలా రేట్ని నాతో తక్కువన్నారు. తక్కువ ఉంది అంటే చాలా మార్కెట్లో తక్కువ రేట్లు ఇస్తున్నారు. మా ఇప్పుడు లాస్ట్ వీక్లో కంప్లీట్ అయింది ఎగ్జిబిషన్. మా ఇక్కడికి నుమాయిస్కి రాను ఆ ఇష్టాల్ ఇక్కడ వచ్చి చేసిన అంటే మంచి లేడీస్కి వచ్చే పర్చేస్ చేసినాకి మంచి అవకాశం. స్పేస్ బాగా ఉంది. పిల్లలకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది ఇక్కడికి. చాలా ఎనిమల్స్ ఉంది. చాలా ఆయనకు చాలా ఎలక్ట్రానిక్ ద్వారా చాలా బాగా వర్క్ చేస్తున్నారు ఆయన మొత్తం ప్రాక్టికల్. ఇది చాలా మంచి ఇది ఎగ్జిబిషన్ ఉంది. అందరికీ ఆయన ఓనర్స్కి ఉన్నారు ఎవరు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు అందరికీ చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు. థ్యాంక్స్ చెప్తున్నారు. ప్రజలు అప్పీల్ చేస్తున్నారు ఎగ్జిబిషన్ ఒకసారి అక్కడ వచ్చేసి మా దగ్గర చాలా దూరం దూరం మంచి తర్వాత హైదరాబాద్లో వస్తే తప్పకుండా ఎగ్జిబిషన్ అనేది ఉంది. ఈ సిస్టమ్ ఉంది కల్చర్లో వింటాము. హైదరాబాద్లో అంటే ఓన్లీ నుమాయిష్ మైదాన్లో ఉంది అంటే ఎగ్జిబిషన్ ఉంది. తర్వాత చాలా ఓపెన్ స్పేస్లో పెడుతున్నారు. మా సీఎం అంటే తెలంగాణ వచ్చే తర్వాత చాలా బాగా డెవలప్ చేశారు. తెలంగాణకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.